लेटे सर से আমার তাহলে স্কুল কাছে তো ফোন লে হ্যাঁ ওর বন্ধে আমার হ্যাঁ అన్నీ కనిపిస్తున్నాయి ఇట్లా బాగుంది కళ్ళు ఆయనకు వస్తుంది కదా అసలు పెట్టుకుంటే కళ్ళు ఆడతారు తర్వాత వచ్చేటప్పుడు అది కూడా ఎల్బి ప్రసాద్ మ్యాట్కో ఐ సెంటర్ కొత్తూరు నుంచి ఈరోజు మీ గ్రామంలో ఈ ఉచిత కంటి శిబిరాలు చికిత్సా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కంటి కన్ను అంటే మనము చాలా మంది దూరం చూపు దగ్గర చూపు ఈ రెండే ప్రాబ్లమ్స్ అనుకుంటారు. దూరం కనిపించట్లేదు, దగ్గర కనిపించట్లేదు, ఈ రెండే అనుకుంటారు. కానీ కంటిలో చాలా రకాల సమస్యలు ఉంటాయి మనం మన బాడీకి. బీపీ షుగర్ ఉంటుందో అట్లనే కంటిలో కూడా బీపీ ప్రెషర్ షుగర్ కి సంబంధించిన ప్రెషర్ అనేది కూడా ఉంటది. అట్లా దానికి సంబంధించే ఈ గ్లాకోమా ఇక్కడ ఒక తాత కనిపిస్తుందా, ఈ తాతకి కళ్ళు ఎట్లా ఉన్నాయి చుట్టూతో తెల్లగా అయ్యి, అంటే ఈ జబ్బును ఏమంటారంటే గ్లాకోమా అంటారు. ఈ గ్లాకోమా అనేది ఒక మనకు ఒకసారి గ్లాకోమా వచ్చిందంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళని గ్లాకోమా జబ్బు ఉన్న వాళ్ళకి తిరిగి చూపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రభుత్వం ఏం చేసిందంటే అనమాట గ్లాకోమా గురించి ప్రజల్లో పూర్తిగా చైతన్యవంతం చేయాలి అనేది. కానీ అర్థమైపోతుంది కదా, దగ్గర ఉందనుకోండి మనం ఫోన్లో చూసినా పేపర్ చూసినా సూదిన దారమైన ఎక్కుతలేదంటే మనకు చూపు మందగించింది అనేది అర్థమైపోతుంది. స్ట్రైట్ గా ఉన్నటువంటి చూపు మందగించదు. కానీ ఇప్పుడు నా పక్కన అంటే చుట్టూతో ఉన్న చుట్టూ ప్రదేశంలో ఉన్న వాళ్ళు కనిపించారు. కానీ అది ఎవరం కూడా మనం అబ్జర్వ్ చేసుకోము. చుట్టూ వాళ్ళను మనకు దూరం స్ట్రైట్ గా మంచి కనపడుతుందంటే పోము. అందుకని గ్లకోమా జబ్బు బీపీ షుగర్ ఈ ప్రెషర్ వల్ల లోపల నరాలు దెబ్బతిని గ్లకోమా వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా చూపు మందగించే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే గ్లకోమా పిల్లలకు కూడా వచ్చే అవకాశము గ్లకోమా జబ్బు వచ్చే అవకాశము ఉందన్నమాట. తెలుసుకోవాలన్నమాట ఎక్కడైనా
మనకు దగ్గరలో మా హాస్పిటల్ ఉంది కొత్తూరు, మీకు చాలా దగ్గర. అక్కడైనా లేదా మీకు ఎక్కడైనా అందుబాటులో ఉంటే అక్కడ ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి చూపు పరీక్ష చేయించుకోవాలి. అట్లనే ముఖ్యంగా గ్రామాల్లో మన అందరికీ ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది ఏంటంటే సుఖసర్ హాస్పిటల్ మనకు కూడుకొని ఉంటుంది. ఇంపార్టెంట్ లెన్స్ చేయాలి అంటే మీరు పెట్టుకోగలిగిన వాళ్ళకు డబ్బు తీసుకొని మంచి లెన్స్ కూడా వేస్తాం. అంటే మంచిదంటే ఫ్రీ ఉన్నా కానీ వాళ్ళని కూడా పంపించండి. వాళ్ళకు కూడా ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏం తెలియదు, మీరు మూఢనమ్మకాలు పాటించి అది వెళ్ళకనుంటే ఖచ్చితంగా కంటి చూపుకి అవసరం. కూరగాయలు గుడ్డులో ఎల్లో తప్పకుండా తినాలి. క్యారెట్ ఇలాంటివన్నీ తింటేనే ఏమవుతుందంటే రానుగా మన లోపల ఉన్నటువంటి మొత్తము ఇమ్యూనిటీ లెవెల్స్ నిరోధక శక్తి కరెక్ట్ ఉందనుకో, ఎలాంటి జబ్బులు రావు. మేము గత 30 సంవత్సరాల నుంచి ఫీల్డ్ అంటే మనం పెట్టే ఖర్చు దేనికి ఎంత పెడుతున్నామో, మనము దానివల్ల మన ఆరోగ్యానికి ఎంత లాభము ఎంత నష్టం అనేది మీరే ఆలోచించుకోండి. ఇది తినడం వల్ల మనం ఇట్లా అయిపోతున్నాము రోజు రోజుకి. ఇంతకుముందు ఎట్లా